యెషయ గ్రంథము పిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ కరెక్ట్గా కూర్చోండి. ఫోన్ సెల్ ఫోన్స్ వస్తే వాటిని స్విచ్ ఆఫ్ చేసి కూర్చోండి, తర్వాత మనం మాట్లాడవచ్చు. యెషయ గ్రంథము 33:15 మనం చదువుదాం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని అత్యహను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. చాలు. ఇక్కడ మనం ఈ 15 ఆఖరి మాటను, 16 మొదటి మాటని మనము ధ్యానించుకుందాం ఈరోజు వాక్యము నిమిత్తమై. ఉన్నత స్థలమున నివసించును, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. ఈ ఉన్నత స్థలములో నివసింపదగినటువంటి వారు అనేటువంటిది దేవుడు ఒక ప్రత్యేకతని ఇక్కడ మనం చూపిస్తూ ఉన్నాడు. ఈ ప్రత్యేకత ఉన్నత స్థలము అనేటువంటిది అది మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటిది. ఈ ఉన్నత స్థలము అనేటువంటిది ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ఎదిగినటువంటి అనుభవానికి సూచిస్తున్నటువంటిది ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థలం. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ప్రత్యేకించి కొన్ని అనుభవంతో కూడినటువంటి వారిని ఇటువంటి ఉన్నత స్థలములలో నివసించుదురు అనేటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క 54వ అధ్యాయము, అదే అధ్యాయ యెషయ గ్రంథము 58:14 మనం చదివినట్లయితే, ఒక చదువుతా ఒక మాట ఉంది ఇక్కడ చదవండి. 58:14, నీవు యెహోవయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను, యెహోవా సెలవిచ్చు వాక్కు ఇదే. ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. దేవుడు తన ప్రజలైన వారిని మరొక మాట ఏమంటున్నాడంటే, ఉన్నతమైనటువంటి స్థలములో నేను నిన్ను ఎక్కించేదను. ఉన్నతమైనటువంటి స్థలము యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వారు ఎలా ఏ విధంగమైనటువంటి వారు ఉంటారు అనేది అని మనం ఒకసారి గమనించినట్లయితే, 3 అనుభవాలని మీకు క్లుప్తంగా వాటిని వివరించాలని ఆశపడుతున్నా. 1, మొట్టమొదట క్షమించేటువంటి మనస్సు కలిగినటువంటి వారు ఉన్నతమైనటువంటి స్థలములో నివసించగలిగిన వారు. 2, మనుషుల చేత లేదా ఇతరుల చేత ఎవరి చేత అయినా మరువబడినటువంటి వారిని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు. 3, నిరాకరించబడినటువంటి వారు లేదా తిరస్కరించబడినటువంటి వారు, ఈ 3 అనుభవాలు కలిగినటువంటి 3 వ్యక్తుల్ని క్లుప్తంగా ఈ ఉదయకాలము మన ధ్యానములో మనం ధ్యానించుకుందాం. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యముతో మనతో మాట్లాడినప్పుడు మన ఆత్మీయ జీవితాలని సరిదిద్దుకొని సరిచేసుకొని
ఆ ఉన్నతమైనటువంటి స్థలం యొక్క అనుభవానికి మనము ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. మూడు అనుభవాలు మీరు బాగా వినాలి. పిల్లలు కదిలేవాళ్ళు, అమ్మా సరిగ్గా కూర్చో, సరిగ్గా కూర్చో, సరిగ్గా సరిగ్గా ముసుకేసుకో, సరిగ్గా ఆడపిల్ల సరిగ్గా ముసుకేసుకోండి. మూడు అనుభవాలు ఈ మూడు అనుభవాలు మన జీవితంలో మనం ఒకవేళ కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఈ ఉదయకాలము నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభువు ఆలోచన ఏంటంటే ఆయన అన్నాడు, దేశము యొక్క ఉన్న స్థలముల మీదనే నేను నిన్ను ఎక్కించేదను. దైవ సిద్ధము, దైవ ఉద్దేశము, దైవ ప్రణాళిక దేవుని బిడ్డలైనటువంటి వారిని ఆయన ఎప్పుడు ఉన్నతమైన స్థలములో ఉంచాలి అనేటువంటిది దేవుని ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని కలిగినటువంటి దేవుడు ఈ ఉదయకాలము తన మాటల ద్వారా, తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను, వాటిని మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనము వాటిని అన్వయించుకొని అర్థం చేసుకొని గ్రహించుకొని దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థలాన్ని పొందినట్లుగా అనుభవించినట్లుగా ఆ మార్గములో ఆ ఆలోచనలో దైవ వాక్య లేఖనాల ప్రకారంగా మనము దేవునిలో మనము ముందుకు వెళదాం. దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఉన్నత స్థలము మీద ఆయన మనల్ని ఎక్కించటానికి మనలను సిద్ధపరిచినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి ఆ మాటలు విందాం. ఆ స్థానానికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. ఒకటి, నంబర్ వన్, ఎటువంటి వారని చెప్పాను, క్షమించే మనస్సు కలిగిన వాడు. రెండవది, మరువబడిన వారు. ఒకవేళ ఎవరైనా ఏమైనా మనలను మరిచినట్లయితే ఆ ఏ విషయంలో మనలను మర్చారు, మరువబడ్డామో ఆ విషయంలో దేవుడు మనల్ని మర్చిపోడు అనేటువంటిది. మూడవది, నిరాకరించబడిన వారు, తిరస్కరించబడిన వారు. ఏ విషయంలో తిరస్కరించబడిన వారుగా ఉన్నామో, ఏ విషయంలో నిరాకరించబడిన వారుగా ఉన్నామో అనేటువంటి మూడు విషయాల్ని చాలా క్లుప్తంగా చూసుకుందాం. దేవుని వాక్యంలోకి మనము ముందుకి కొనసాగుదాం. ఆది కాండము 45వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. చెప్పమ్మా. చాలు, అయినను నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ఇక్కడ యోసేపు దగ్గరికి అన్నదమ్ములు అందరూ వచ్చి నిలబడ్డారు. అమ్మా గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. అందరూ యోసేపు దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఈ యొక్క యోసేపుకి ఇది తెలిసిపోయింది, వీళ్ళు నా అన్నదమ్ముళ్ళు. ఈ అన్నదమ్ముల దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళందరికీ దుఃఖం వచ్చేసింది. వరే నా తమ్ముడిని అమ్మేసేసాము, ఈ విధంగా మేము ఉండవలసినటువంటి పరిస్థితి మాకు వచ్చినదే అని వారిలో వాళ్ళు కుమిలిపోయి దుఃఖంతో ఉండిపోతున్నారు. దుఃఖాన్ని చూసినటువంటి యోసేపు తన అన్నలను చేసినటువంటి దాన్ని చూడండి. ప్రతీకారం తీర్చుకోవాల. గుంటలో పడేశారు, మంచి చొక్కా కుట్టిస్తే వాళ్ళ నాన్న ముచ్చటగా ఉంటుందని,
మూడు రోజులు కూడా గడిచిందో లేదో ఆ రోజునే ఆ చొక్కాని ఆ అంగీని విప్పి దాన్ని మేక రక్తంలో కలిపి దాన్ని తండ్రి ఇంటికి పంపించేస్తారు, తండ్రి దగ్గరికి పంపించేస్తారు. ఇంతటి పనులు, ఇంతటి భయంకరమైన కార్యాలు జరిగి ఆఖరికి ఇన్ని డబ్బులు కూడా అమ్మేస్తారు. యేసుని డబ్బులకి అమ్మేశారు. అక్కడికి పోయి బానిసుడుగా ఉన్నాడు, పోతీఫర్ ఇంట్లో బానిసుగా ఉన్నారు. ఆ పోతీఫర్ ఇంట్లో ఉన్న ఆయన ఆ భార్య చేత నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఆ తరువాత ఆయన శరసాలలో వేయించబడ్డాడు. ఇన్ని నిందలు, అవమానాలు ఇన్ని భరించి ఇన్ని జరిగినప్పటికి కూడా వీటన్నిటిని మనస్సులో పెట్టుకోలా, వీటిని మనస్సులో ఉంచుకోలా. తన ఎదుట ఇవన్నీ కనిపించినా వాటన్నిటిని గురించి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? అయినను నేనిక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు బాధపడద్దు. అన్నదమ్ములు అమ్మేశారు, అన్నలందరూ కలిసి తమ్ముడిని అమ్మేశారు. ఆ మాటని వాళ్ళకి ఎదురు చెప్తున్నాడు, మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడకండి. ఎందుకంటే ఏమంటున్నాడు, ఆ మాట ఏదమ్మా, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి ప్రాణరక్షణ కొరకు. మనము బ్రతకటానికే దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు, తర్వాత మిమ్మల్ని పంపించాడు. ఎంత మంచి సహృదయముతో కలిగినటువంటి ఆ మాటని మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళందరికంటే చిన్నవాడు, వయసులో చిన్నవాడు, కానీ దేవునిలో మాత్రము ఒక మంచి దైవ మనస్సు కలిగినటువంటి వాడు. ఇతనిలో ఏమున్నది? ఇతను ఇటువంటి పగ కనుక మన ఎదుట కనుక కలిగి ఉంటే ఏం చేస్తాము? ఎదురు పడితే వాడు జుట్టు పట్టుకొని కదా, జుట్టు పట్టుకొని మన లోపల ఉన్నటువంటి కసి తీరేదాకా ఏది చెయ్యాలో అది చేసేసి ఫుట్బాల్ ఆడినట్టుగా ఆడేసేస్తాం కదా. కానీ ఆయన ఏమి చేయలే. ఏమన్నాడు, ఏమన్నాడు, మీరు నన్ను అమ్మివేసినందుకు బాధపడొద్దు. అన్నలారా, మీరు నన్ను అమ్మివేశారు, డబ్బులు తీసుకొని మీరు సర్దాలు చేశారు, అయినా పర్వాలా, దానిని గురించి ఏమాత్రం కూడా మీరు ఆలోచించుకోండి. ఈరోజున దేశంలో ఉన్నటువంటి కరువు, ఎక్కడ చూసినా పంటలు లేవు, వర్షం లేదు, నీళ్లు సుక్కలు లేవు, పంటలు పండటంలా. ఇప్పటికి 2 సంవత్సరాలు గతించిపోయినాయి, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు బ్రతకాలి అంటే దేవుడు ముందు మనల్ని ఏం చేశాడు, అందుకొరకే నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. ఎంత మంచి మాట మాట్లాడుకున్నాడు చూడు. జరిగిందంత కావాలని చేశారు అన్నలు. ఎవరు కూడా ప్రేమతో చేసింది కాదు, అమ్మారు వాడిని. వీడా మనకి మన పనులన్నీ వాడికి సంస్థాంగపడతాయా, వీడి తిక్క తిన్నగా అనుస్తాం అని ఒకరినొకరు మాట్లాడుకొని ఎన్ని కుయుక్తులు చేయాలో, ఎన్ని కుతంత్రాలు చేయాలో చిన్నవాడైనటువంటి యేసు మీద అన్నలందరూ కలిసి చేశారండి. చెయ్యవలసిందంతా చేశారు, ఏమీ లేదు. చేసిన తర్వాత కూడా తన అన్నలందరూ తన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇది మనకి క్షేమము కొరకే జరిగినదని ఎంచండి, కానీ దీనిని గురించి మీరు నన్ను అమ్మినందుకు ఏమాత్రము దుఃఖపడవద్దు, బాధపడవద్దు. ఏ మనసు అండి ఇది? ఎటువంటి మనసు? ఎదుటి మనిషిని చూసి మనము థూ అని వస్తాం. ఏమనకపోయినా కూడా ఏమి చేయకపోయినప్పుడు ఎప్పుడో ఏదో ఒక చిన్న ఇది ఉంటుంది. ఆ మనిషి ఎదురు గడపడగానే నోటికిలోకి ఉమ్ము వచ్చిందో రాలేదో కానీ నోట్లో నుంచి లోపల నుంచి కడుపులో నుంచి దాన్ని రప్పించి కదా, కడుపులో నుంచి దాన్ని పైకి రప్పించి బలంతాన తుపుక్కుమని ఊపిస్తే నీ మనస్సు ఏ మనస్సు ఒక్కసారి ఆలోచి. ఇటువంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? ఈరోజు ప్రభు పాలలో నువ్వు పాలు పొంపులు పొందటానికి అర్హురాలువా, అర్హుడువా?
అనేటువంటి మనస్సు ఒక్కసారిని ఆలోచనకు తీసుకురా. క్షమించే మనసు లేకపోతే నువ్వు ఎలా ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క శరీరం అనే ఆ రొట్టెని, ఆ యొక్క ప్రభు రక్తం అనేటువంటి రసాన్ని నువ్వు ఎలా భుజిస్తావు, ఎలా పానం చేయగలుగుతావు? నీ మనస్సాక్షి నిన్ను ఒప్పుకుంటుందా? ప్రశ్నించుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమంటున్నాడు? ఎవరిని ప్రేమించిన వాళ్ళని, అరిసెలు, గారెలు, బూరెలు, పప్పలు, స్వీట్లు, లడ్లు, మిఠాయిలు అన్నీ అన్నలు తీసుకొస్తే రండి అన్నలారా రండి లోపలికి అని అన్నాడా? కాదు, అటువంటి వాడిని కాదు అంది. తను అమ్మిన వాడిని, పగ తీర్చుకున్న వాడిని, తను కొత్తగా అంగీ గుట్టించుకుంటే అంగీని ఇప్పించి వాడు ఒట్టుంటితో అమ్మేశారు. ఈ ఒయ్యక ఈ అంగీని కూడా ఏం చేసేది తెలుసా? రక్తపు ఒక మేకను కోసి ఆ రక్తంలో దాన్ని తడిపి తండ్రికి పంపించాడు. నీ యొక్క ఇది ఎవరిదో నాయన, చూడు మాకు అక్కడ దొరికింది, ఇది మాకు అక్కడ కనపడింది, అందుకని తెచ్చామన్నాడు. ఏమి ఎరగనటువంటి నంగనాసులాగా మాట్లాడారు అన్నలు అందరు కలిపి. ఎవరితో బాబా ఇది నాకేం తెలుసురా, చూడు ఒకసారి దాన్ని ఇదిలిచ్చి అంటే గుర్తు చేస్తున్నారన్నమాట. తండ్రి గుర్తుపట్టాలి, మరలా రాడు సాయంకాలానికి రాడు కదా, రానప్పుడు ఇది నీ కొడుకుదేనయ్యా, నీ ముద్దులు కొడుకుది, నీ అల్లారు ముద్దులుగా నువ్వు పెంచి నువ్వు ఆయనకు మంచి అంగీని కొత్తగా కుట్టించి పంపించేవే, వాడిదని చెప్పటానికి బదులుగా దీని రకాల చూడు ఒకసారి ఇది ఎట్లా ఉన్నదో, ఇది ఎవరిదో మాకు దొరికింది మేము వచ్చేటప్పుడు అని చెప్పి చూపించారు. చూపిస్తే అమ్మో ఇంకేముంది, నా కొడుకుదే ఇది, నా కొడుకు అంగీయే, ఏమైపోయాడో నా కొడుకు ఏమైపోయాడని తండ్రి ఎంతో దుఃఖించాడు, ఎంతో వేదన పడ్డాడు. అనేకులు వేదన పరిచారు, అనేకులు దుఃఖించారు, అనేకులు ఏడిపించారు ఈ అన్నలు. ఎంతమంది ఏడిపి తండ్రి ఆయన ఆ యోసేపుని గురించి ఎంతో మనోవేదన, ఎంతో బాధపడ్డాడు. ఇంత అన్ని అనేక సంవత్సరాలు బాధించబడినటువంటి ఈ యొక్క వ్యక్తులు ఎక్కడికి వచ్చారు? ఏ వ్యక్తి అయితే, ఏ వ్యక్తిని అయితే అమ్మారో ఆ వ్యక్తి దగ్గరికే వచ్చారు. ఏ తమ్ముడిని అయితే అమ్మారో ఆ తమ్ముడి దగ్గరికే తెలియకుండా వచ్చారు, తెలియకుండా వచ్చారు. కానీ తెలుసుకున్నాడు ఎవరు అంటే అసలైనటువంటి తమ్ముడు తెలుసుకున్నాడు. నా అన్నలు వచ్చారు అని పగ తీర్చుకోలా వాళ్ళకి ప్రేమ విందు ఏర్పాటు చేశాడండి. గట్టిగా కలలో చెప్పండి, ఏం చేశాడు? ప్రేమ విందు ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికి మంచి పొట్టేలను గోపించి, మంచి బిర్యానీ చేపించి, వాళ్ళందరికి పెడితే వాళ్ళందరూ తింటామంటే ఆయన కూడా ఆ వరుసలో కూర్చొని సంతోషంగా తిన్నాడు. వాళ్ళ విషం కలిపి పెట్ల, విషం కలిపి పెట్ల భోజనంలో. ఆ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళని మరలా బతకుండా వాళ్ళు ఏమైనా చేయగలిగినటువంటి అధికారం ఉన్నది ఆయన దగ్గర. అయినప్పుడు కూడా వాటన్నిటినీ మరచి, వాటన్నిటినీ క్షమించి, మంచి సహృదయము కలిగి, మంచి హృదయము కలిగి, మంచి మనసు కలిగి, మంచి ఆలోచన కలిగి, తన యొక్క అన్నలైన వారందరినీ దగ్గరకు చేర్చుకొని వారికి విందు ఏర్పరిచి వారికి కావాల్సినటువంటి ఒక ధైర్యాన్ని బోధిస్తున్నాడు. వాళ్ళు ఏమన్నా అధైర్యపడతారేమో, భయపడతారేమో, వారు ఏదైనా అవుతారేమోనని చెప్పేసి వాడు అంటున్నారు. ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, దుఃఖపడవద్దు. మీరు నన్ను అమ్మారని దుఃఖపడవద్దు. దేవుడే మీ కొరకు నన్ను ముందుగా ఇక్కడికి పంపించాను అన్నాడు. హల్లెలూయా. దేవుడే నన్ను మీ కొరకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి మనసు, క్షమించే మనసు కలిగిన వాడిగా ఉండాడు. ఒకసారి పక్కనున్న చూడండి, మీరు మీ పక్కనున్న వాళ్ళని చూడండి ఒకసారి. చూడండి అంటే మీరు బైబుల్ కాదు చూసేది, పక్కనున్న మనుషులను చూడండి. అటు మనిషిని ఇటు మనిషిని ఒకసారి ముఖం బాగా చూడండి. ముఖం చూడండి, ఏమీ లేదులే, ముఖం చూడండి. చూసుకున్నారా? మంచి మనసుతో పలకరించుకున్నారా? పలకరించుకోండి, మంచి మనసుతో పలకరించండి, ఏం లేదు. ఇది మంచిగా ఉండటానికి, ఇది మంచిగా ఉండాలి ఎప్పుడు, ఇది మంచి మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? మీరు నన్ను అమ్మివేసినందుకు ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఏం చేయాలి తెలుసా? మామూలుగా కాదు, ఒక్కొక్కటి తాట తీయాలి. అధికారం ఉంది, ఎందుకంటే నా దగ్గర ఉన్నారు, నేను పెడితేనే బతకాలి,
నేను పెట్టకపోతే ఇప్పుడు మీరు సావాలి, జైల్లో పడేసి మీకు తిండి లేదురా, తెప్పలేదురా, నీళ్లు లేవురా, సావండరా అని అంటే ఎవరు ఏమి చేయలేదు. కానీ తన తమ్ముడు చిన్నవాడైనా బుద్ధి కలిగిన వాళ్ళు చెప్పండి, ఒక హల్లెలూయా. వయసులో వాళ్ళందరికంటే, వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళందరికంటే చిన్నవాడు ఇక్కడ కూర్చున్నవాడు, వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు. వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, కొంచెం ఆలోచన లేదు. మనుషులు కొంతమంది పెద్దోళ్ళే, కానీ వాళ్ళకి ఏముండదంటే నిజంగా బుద్ధి ఉండదు. వయసులు పెద్దోళ్ళు, కానీ చిన్నోడు చెబుతున్నారు మీరు నన్ను చేసినందుకు మీరు దుఃఖపడద్దు అన్నాడు. వాళ్ళు నిజంగా మనుషులైతే ఏం చేయాలి, పోయి సావాలి అంతే కదండి. ఆ చిన్నోడు పోయి ఆ పెద్దోళ్ళ దగ్గర ఆ మాట అంటున్నాడంటే, అనలరా మీరేమనుకోకండి, నేనున్నాను, మీరు నన్ను పంపినందుకు దేవుడే పంపించాడయా ఇది అని సంతోషంగా చెబుతుంటే, వాళ్ళ నిజమైన హృదయం కలిగిన వాళ్ళైతే కాళ్ళు పట్టుకొని ఏడవాలి, నేను చేసింది నాన్న, మేము సావాలరా, అసలు మేము బతకకూడదరా, అంత నీచమైన పని చేశామని. కానీ మీరేమి చేసుకోండి, మిమ్మల్ని మీరు ఏ హాని చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు ఎటువంటి బాధపడవద్దు అని ముందుగానే వాళ్ళకి ధైర్యం ఇస్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలలో పాలు పొందుతున్నటువంటి నీవు, ఇది ఆచారపు అలవాటు కాదు. నెలలో మొదటి వారం బల్లారాధన ఇస్తారు, ఒక రొట్టె ముక్క పెడతారు, ఒక రసం ఇస్తారు, ఇంతటి అయిపోయింది అని కాదు. ఇది దేవుని దగ్గర మనము లెక్క చెప్పవలసినటువంటి స్థితికి మనము అర్హులుగా మనము ఆయన దగ్గర నిలబడాలి. ఆయన దగ్గర మనం నిలబడినప్పుడు మనము ఎదుటి వాళ్ళని ఎలా మాట్లాడాము, ఎదుటి వాళ్ళతో ఎలా నడిచాము, ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాము. కొంతమంది అంటారు, అబ్బో చూస్తే ఒక్కరవ్వే, కానీ మాటలు చూస్తే పెద్దోళ్ళ మాటలు కూడా కాదు చాలవరా అంటున్నారు. అటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు, అటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారంటే వెనకున్నటువంటి తల్లిదండ్రులు భయం కొంచెం తక్కువయ్యి, ఈ రోజున వచ్చేటువంటి పిల్లలకు మరీ ఎక్కువైపోయింది. పిల్లలు ఒక్కరవ్వే కానీ మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నిసిని కూడా నీకు కూడా తన్నులు పడతాయి నోరు కనుక అదుపులో పెట్టుకోకపోతే. మా నిసి నోరు కూడా ఎక్కువే చెప్తున్నాను, ఎక్తాలు కాదు ఒట్టి మా, మరి ఆ తెలిసిన మాటలో చెప్పిన మాటలో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఆ మాటలని వాళ్ళ నాయన మరి రెండు గదువులు గదివిద్ది మామూలుగా ఊరు కదుగా, అక్కడ గదవంగానే ఇక్కడికి వచ్చేసేది, ఇంక మళ్ళీ అక్కడికి రాను అంటుంది. ఆమె మాటలు మాట్లాడతాము, ఈ మాటలు మాట్లాడతాము అస్సపనికి రాదు. ఏమి లేనిపోయిన మాటలన్నీ వాళ్ళ ఆంటీ ఉంది కదా ఆ దగ్గర చెబుతా ఉంటుందంట, కూర్చొని చెబుతా ఉంటుందంట, అది అని ఇది అని, ఇక నోరు ఆపు, ఇక నాన్ స్టాప్ నీ ఒళ్ళు నీ తాట తీస్తా, నీ తోలు ఒలుస్తాను అందంట. నిన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, ప్రేయర్ విత్ ఫంక్షన్. దానికి వెళితే సరే నేను మంచి వేసుకొని వచ్చి తీసుకొచ్చి మందిరం ఎదుటికి బండి నిలబెడితే ఈ మాట అందని దూరం తీసుకొని గబ్బా గబ్బా వెళ్ళిపోయింది, ఇక ఉండలా వెళ్ళిపోయింది. తర్వాత సాయంకాలం వచ్చి, ఏంటమ్మా ఎందుకు నువ్వు వెళ్ళిపోయావంటే, నానమ్మ ఇది నా తోలు ఒలుస్తానంది, తాట తీస్తానంది. ఎందుకు తాట తీస్తానన్నావంట, తాగు తోలు ఒలుస్తానన్నావు, ఎందుకు నువ్వు ఎందుకు ఆ చిన్నపిల్లని అన్నావంటే, అప్పుడు చెబుతుంది ఈ పిల్ల చెప్పిన అన్నీ, ఇవన్నీ ఇప్పుడు మీకు చెబుతాం టైం కాదులే ఆ మాటలని, అందుకని చెబుతారు. అర్థమైందా? నోరు జాగ్రత్తగా ఉండాలి, ఎగతాలు కాదండి. ఆ విధంగా పిల్లలని తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి అదుపులో పెట్టాలి ఖచ్చితంగా. ఈ రోజున పెద్దవాళ్ళు పోయిన తర్వాత, సంసారాలు అయిన తర్వాత పెద్దోళ్ళకి బుర్రుంటలేదు, పిల్లలకి బుర్రుంటలా. ఏది మాట్లాడాలో అర్థం కావట్లా, ఏది మాట్లాడకూడదో అర్థం కావట్లా. కానీ మంచి దైవ జ్ఞానం కలిగినప్పుడే దైవీకమైన మాటలు వస్తాయి. గబగబా మాట్లాడటానికి ఒకవేళ చిన్నపిల్లలైనా వయసు పెరిగేటప్పటికల్లా దేవుని మాట వింటే, దైవ వాక్యం విన్నప్పుడు ఏం చేస్తుందంటే దేవుని వాక్యము మనకి గుర్తొచ్చిందండి. దైవ భయము కలిగినప్పుడు, దైవ వాక్యాన్ని మనం వినినప్పుడు, ఈ దైవ మాటలు మనకు గుర్తొచ్చినప్పుడు నోరు ఆటోమేటిక్ ఏమైపోతుందో తెలుసా, అదుపులో ఉంటుంది. చూడండి, చిన్నవాడే అన్నలందరూ వచ్చి ఎదురుగా నిలబడ్డారు,
వీరొచ్చిరు అందరూ ఎదురుగా నిలబడినప్పుడు వారిని ఏమంటున్నాడంటే, పగ తీర్చుకున్నటువంటి శక్తి ఉంది. అప్పుడేమి లేడు పిల్లోడు, ఏమి చేయలేడు, అన్నల్ని ఏం చేయలేడు, వాళ్ళని ఏం చేయలేడు, ఎవరిని ఏం చేయలేడు ఆ రోజున. ఈ రోజున అధికారమే ఉంది తను, ఏయ్ రండిరా అంటే వచ్చి పడతారు. వీళ్ళ చేతులు కాళ్ళు చేతులు కట్టి నీళ్లు నిప్పులు లేకుండా పడేయండ్రా అంటే పడేస్తారు. ఈయన చేయకుండానే చేయించగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు ఆ స్థానంలో ఉన్నాడు ఈ యోసేపు. అన్నలందరి దగ్గరైతే వాళ్ళ అన్నల్ని ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నాడు. చేసినటువంటి పాపాన్ని తప్పుని ఆ ఒప్పులన్నిటినీ వాళ్ళకి సరిదిద్ది వాళ్ళ ధైర్యపరిచి వాళ్ళకి చెప్తున్నాడు, దేవుడు ఇది మనకి ముందుగా నన్ను పంపించాడే తప్ప మీరు చేసినది కాదు. దీనిని గురించి మీరు ఏ కోణంలో కూడా మీరు దుఃఖించవద్దు, బాధపడవద్దు అనే మాట పలుకుతున్నాడు. అంటే ఇతను హృదయంలో అన్న తన యొక్క అన్నల గురించినటువంటి ఏ మనస్సు కలిగి ఉన్నాడు అనంటే, క్షమించేటువంటి ఒక మంచి మనస్సు కలిగి ఉన్నాడు. నీ పక్కింటి వాళ్ళని గురించి నువ్వు క్షమిస్తున్నావా? నీ పక్కింటి వాళ్ళ గురించి నువ్వు చక్కగా మాట్లాడుతున్నావా? అమ్మా నీ ఎదురింటి వాళ్ళు చూచి చూడంగానే ఫు అని ఊతున్నావా, లేకపోతే బాగున్నావా అంటున్నావా? ఒకసారి ఆలోచించాయి, నేను చెప్పేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇవదే కాలం నీతో మాట్లాడుతున్నాడు. నీవు నోట్లో నుంచి ఊసిన దేవుని యొక్క పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని భుజించితే దేవుడు మెచ్చుతాడా? దేవుడు దానికి ఒప్పుకుంటాడా? క్షమించే మనస్సు కలిగి ఉండాలి. చెప్పండి నాకుందండి, నేను క్షమించే మనసు నాకుందన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. మీరు క్షమించలేకపోతే మీరు బలలో పాలు బొంబులు పొందారా, శాపాన్ని పెట్టుకుంటారు. చెప్పాలి, నేను అందరిని చూసేదాకా నేను చేతులు అందరి చేతులు నేను చూడాలి. ఎందుకు తెలుసా? మీరు క్షమించలేకపోతే ప్రభు బలలో మీరు పాలు పొందిన పోయారనుకో, నేను మీకు మళ్ళీ తోడు మీకు ఒక మళ్ళీ ఇంకొక శాపాన్ని తెచ్చినట్టయితే, మీరు క్షమించలేని మనసు కలిగిపోతే, ఆ మనసు మీలో లేకపోతే బలలో మీరు పాలు పొంపులు పొందొద్దండి. ఆ మనసు వచ్చేదాకా మీరు చిన్న మాటనే మీరు క్షమించలేకపోతే, చిన్న కార్యాల దగ్గరే మనము ఓర్చుకోలేకపోతే, రేపు పరలోకంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూస్తావు, ఏం చేస్తావు, నేను నోరేం మాట్లాడితే అక్కడ బూతులు మాట్లాడతానే కాదుగా, అక్కడ నోరు మూసుకోవడానికి కాదుగా, అక్కడ క్షమించకుండా నీ లోపలంతా కక్ష పగ ద్వేషం అంతా ఇమిడి ఉండేదానికి అక్కడ అవకాశం లేదు కదా. ఇవన్నీ ఇక్కడ పోయిన తర్వాత ఫ్రెష్గా ఉండి దేవుని ఆత్మతో నింపబడి అక్కడికి పోతే మనం అక్కడ అందరము ఉంటాం. ఒకసారి అందరం చెప్పండి, క్షమించే మనసు కలిగిన వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకి ఎత్తండి. సరిగా ఎత్తండి ఒకసారి. మీరు క్షమించాలి. నాకు చెయ్యి ఎత్తి నాకు చూపించడం కాదు, మీ చెయ్యిని ఎవరు చూస్తున్నాడు ఇప్పుడు? అది ప్రభు చూస్తున్నాడు అనేటువంటి మనస్సు కలిగి ఉండండి. మీ పక్కింటి వాళ్ళని కానీ, మీ ఎదురింటి వాళ్ళని కానీ, మీ సహోదరులు కానీ, మీ ఇరుగువారిని కానీ, మీ పొరుగు వారిని చూసినప్పుడు క్షమించే మనసు అంటే, క్షమించే మనసు అంటే ఒకవేళ ఏదంటే అప్పుడు ప్రేమ కలిగిన మనసుగా, క్షమించే మనసు అంటే ప్రేమ కలిగిన మనసు అని అర్థం. తన శత్రువులైన అన్నలను ఏం చేశాడు? దుఃఖపడకూడదు. ఇది మన కొరకు దేవుడు ముందుగా మీ కొరకు నన్ను పంపాడు. మనం బ్రతకాలి అంటే దేవుడు ముందు నన్ను ఇక్కడ పంపాడు. నేను ఇక్కడ ఉన్నాను కనుకనే నా అన్నలు కాబట్టి ఇక్కడికి మీరు వచ్చారు. ఇదిగో మనం ఇక్కడ బ్రతకటానికి దేవుడు మనకిచ్చినటువంటిది అని ఆ మంచి హృదయంతో ఆ యోసేపు తన మాటను పలికాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:5, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:13 ఒకసారి చదవండి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు చెప్పండి. క్రీస్తు యేసునకు కలిగిన, అందరు కలిసి చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఎవరు కలిగి ఉండాలి? మనము కలిగి ఉండాలి. మనందరము కలిగి ఉండాలి. పక్కన ఒకరిని చూసి ప్రైజ్ లాడని చెప్పండి. ఈయనకోళ్ళు కూడా చెప్పండి. ప్రైజ్ లాడ్. ఇది ఏమిటి అనంటే, ఇది తగ్గింపు కలిగిన మనస్సు.
తగ్గింపు, ఒకరినొకరు తగ్గించుకునే మనసు, క్షమించుకునే మనసు. యేసు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగాడు. అందరి చేత తన పాదాలు కడిగించుకోవాలా? యేసు ప్రభువే పాదాలు కడిగాడు. అంటే ప్రభు ఎంత తగ్గింపు కలిగిన వాడో ఒకసారి చూద్దాం. ప్రభు ఎంత తగ్గించుకొని తన యొక్క శిష్యులు వారి యొక్క పాదాలు కడిగాడంటే, అందుకని అన్నాడు, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనసు మీరును కలిగి ఉండండి. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, మీరు క్షమించే మనస్సు కలిగి ఉండండి. ఇంకొక మాట చూడండి, కొలసి 3:13, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకనికొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. చూడండి, ఒకనికొకడు మీరు ఏమై ఉండండి, సహించుకొనండి. మొట్టమొదట ఏదన్నా నా ఎడల లేదా నేను మీ ఎడల, మీరు నా ఎడల, ఏదైనా పొరపాటు ఏదైనా కార్యం చేసినప్పుడు అంట దానిని ఎట్లా ఉండాలంట, సహించుకునే మనస్సు ఉండాలి మొదట. అంటే సహించు, సరే చేశాడులే, సరేలే పోనీ అనే ఆ తగ్గింపు, ఆ సహింపు, ఆ ఓర్పుతో కూడిన మనస్సు ఉండాలి అంటున్నాడు. ఆ తర్వాత మీరు ఒకరినొకడు, అంటే ఒకరికి ఒకరు, ఒకరికి ఒకరు ఏమై ఉండాలి, క్షమించుకొనండి అన్నాడు. చూడు ఆ మాట ఏమన్నాడు చూడండి, ఏదైనా తనకు హాని చేశానని ఒకని ఎడల ఒకడు అనుకుంటే, ఎవడైనా ఏదైనా ఒక హాని చేశాడు అనుకుందాం, ఏదైనా ఒక మన మీద ఏదైనా ఒక కార్యం జరిగించాడంటే వాడిని, వారిని మనము సహించే మనస్సు కలిగి ఉండాలంట. ఆ సహించేటువంటి మనసు కలిగి ఉండటం మాత్రం కాదు, చూడు, ఒకనికొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. అంటే ప్రభు మనలను క్షమించాడు. ఆయన మనల్ని క్షమించకపోతే మనం ఇక్కడికి రాలేం. రాలేమంటే ఏదో వస్తాము, ఆ రావటం కాదు. ఆయన బిడ్డలుగా మనము మార్చబడలేము, ఆయన బిడ్డలాగా రేపు పరలోకంలో మనం ఉండలేము ఆయన మనల్ని క్షమించకపోతే. మన పాపాలు ఏది కూడా క్షమించకపోతే ప్రభు దగ్గర మనం ఉండమండి. ఆయన మనలందరినీ ఏం చేశాడు, క్షమించాడు, తప్పకుండా క్షమించాడండి. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. మీరు ఒకరినొకడు ఏమంటున్నాడు, ఒకరికొకడు ఈ తగ్గింపు కలిగిన మనస్సుని ఈ ఉదయకాలం మీరు తప్పకుండా మీరు కలిగి ఉండాలి. ఒకవేళ ఇంతగా మీరు తగ్గింపు సహింపు లేకపోతే మీ జీవితంలో మీరు పైకి రాలేరండి, పైకి రాలేరు, ఎదగలేరు. కారణం ఏమిటంటే చిన్న మాటలకే, చిన్న కార్యాలకే, చిన్నదానికే మనము ఓర్చుకోలేకపోతే, చిన్నదానికే మనము ఎవరైనా ఏదైనా మాట మాట్లాడితే వెంటనే దానికి 10 మాటలు పలుకుతున్నారండి. అది చిన్న వయసా, అరే పెద్ద వయసా, అరే ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడకూడదా, ఇది నాకు సంబంధించిందా, ఇది నాకు సంబంధించింది కాదా, వాళ్ళు పెద్దోళ్ళేమో నేను చిన్నదాన్నేమో, వాళ్ళు పెద్దోడేమో నేను చిన్నోడినేమో, నేను మాట్లాడొచ్చు మాట్లాడకూడదు ఆలోచన కూడా ఉంటలేదండి. అస్సలు జ్ఞానం అనేటువంటిది చాలా అరుదైపోతుంది. కారణం ఏమిటంటే టీవీలు చూడటం, ఎగతాళ్ళు కాదు టీవీలు, అంతేగా అత్తనే కోడలు ఎదిరించటం, కోడల్నే అత్త ఎదిరించటం, సీరియల్ అన్నీ ఇవే కనపడుతున్నాయి. మళ్ళీ ఆ తర్వాత ఈ అత్తాకోడలకి ఆ ఇంటికి ఈ ఇంటికి తీర్పులు తీర్చటం, అదొకటి ఏదో ఛానల్, మా ఛానల్లోనే అక్కడ ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కూర్చుంటారు, ఏది ఈ బ్యాచ్ కూర్చుని చూస్తూ ఉంటారు. ఆ అత్తే మాట్లాడుతున్నారు, దాని మధ్యలో ఒక లాయర్ ఉంటాడు, వాళ్ళ తప్పులు వీళ్ళు, వీళ్ళు తప్పులు వాళ్ళు చెప్పి, వాళ్ళు వీళ్ళు చెప్పి, వీళ్ళు చెప్పి, ఇవన్నీ ఇక జరుగుతూ ఉంటాయి. నేను మెయిన్ నేను చెప్పగలను, బైబుల్ చదివిన వాళ్ళు, ఈరోజు బైబుల్ చదివిన వాళ్ళు ఒకసారి చేతులెత్తండి చూద్దాం. ఈరోజు రోజు అట్లా, ఈరోజు 1, 2,
ఇటు పక్కన ఒక రెండు చేతులు ఎత్తారు, అక్కడ ఒక రెండు చేతులు ఎత్తారు, వెనక ఒక చెయ్యి, ఇక్కడ ఒక చెయ్యి, అంతే. ఇంకెవ్వరు? మరి ఎట్లా మరి మీరు? సరే నిన్న చదివినోళ్ళు చేతులు ఎత్తండి, సరే చూద్దాం, ఈరోజు అవకాశం వదిలిద్దాం. నిన్న చదివినోళ్ళు, ఈరోజు 6 గంటలు కదా, అందుకని చదవలేదంటే పోయిన తర్వాత చదువుతామని అనొచ్చు మీరు, దానికి ఛాన్స్ ఉంది. సరే దానికి కూడా మీకు అవకాశం ఇస్తాను. నిన్న చదివినోళ్ళు 1, 2, 3 ఆ చదివినోళ్ళే చేతులు ఎత్తుతున్నారు, ఆ ఎత్తినోళ్ళే ఎత్తుతున్నారు, కానీ కొత్తగా ఎత్తినోళ్ళకి ఏం కారణం? ఇంకేం లేదు. చదువు రానోళ్ళ కాదు, చదువు వచ్చినోళ్ళనే చదువులు ఎత్తున్నారు. చదువు రానోళ్ళని నేను అంటలేదులే, మీరు ఎత్తేసేయండి. మీరు ఎత్తినా ఎత్తకపోయినా ఒకటే, దేవుడికి మీకు తెలుసు, ఆ వాళ్ళ గురించి కాదు. చదువు వచ్చి ఒట్టొట్టి సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి గంటల వేస్ట్ చేస్తారు టైం. కాదు అని నా దగ్గరికి ఎవరైనా రండి, నేనేం టైం వేస్ట్ చేయలేదు అన్నవాళ్ళు, బైబుల్ చదవకుండా ఉన్నవాళ్ళు నా దగ్గరికి రండి, మీరు ఏ టైంలో ఏం చేశారని మొత్తం నేను చెప్తా. మీరు ఎక్కడ కూర్చునేది నాకు తెలుసు, ఏ టైంలో ఏ సీరియల్ చూస్తారో తెలుసు. ఇవన్నీ ఎట్లా తెలుస్తే అంటావేమో, సందర్భాన్ని బట్టి బయటకు వస్తామంటాయి, సందర్భాన్ని బట్టి బయటకు వస్తామంటాయి. 9:15కి ప్రార్థన వదిలిపెట్టి వచ్చాం, అయిపోయింది, కొంచెం ప్రార్థన చేసుకొని రానయ్య అని పిలిచారు. ఆ టైంలో వెళితే ప్రార్థనకు రాకుండా బజార్లో నడి బజార్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటే మనల్ని నాకు కంటపడ్డట్టే కదా. ప్రార్థనకు వచ్చారా రాలా? ప్రార్థన జరుగుతుంది ఇక్కడ మందిరంలో, రాకుండా ఇంటి దగ్గర కూర్చొని సోది కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నారంటే వీళ్ళు ఎంత ఆత్మీయులో చూడండి. వాళ్ళు బుద్ధి పెరగదు, తల్లిదండ్రులు చెప్పరు, వాళ్ళకి బోధించరు, వాళ్ళకి ఉండదు బుద్ధి. ఇంక వీళ్ళకేం చెప్తారు? కొంచెం నేర్చుకోండి, దైవీకంగా ఆలోచన చేయండి. బజార్లో కూర్చోటము, ప్రార్థన ఇక్కడ జరుగుతుంటే ఇళ్ళ దగ్గర పెత్తనాలు చేయటము, సీరియళ్ళు చూడటము, ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి ఏ కోణములో కూడా మీ ఆత్మీయంగా మీ కుటుంబ పరంగా శోధనలు ఎదురవటానికి కారణం ఏమిటంటే ఇవన్నే, ఇటువంటి కార్యాలు. ఈ సీరియల్ కూర్చొని చూసి ఏదో ఒక వాక్యం విను, లేదా వార్తలు ఏదైనా చూడాలనుకో వార్తలు చూడు, అంతటితో ఉండు. ఈ సీరియల్ జీవితం చూసే వాళ్ళు కుటుంబాల్లో వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేరు. ఏదని ఉంటే తను ఎందుకు ఎదగలేరు అని అడిగితే నాకు తర్వాత ఇప్పుడు వాక్యంలో చెప్తాను కుదరదు, నన్ను ఒకసారి మీ ఇంటికి పిలవండి, కూర్చొని మీకు అక్కగా ఎందుకు ఎదగలేరు అనేది వివరం చెప్తాను, ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే కదా. సరే దానిలోకి వెళ్దాం. ఇప్పుడు మనకేం కలిగి ఏముండాలని చెప్తున్నాము? క్షమించే మనస్సు కలిగి ఉండాలి. క్షమించే మనస్సు కలిగి ఉన్నాడు కనుకనే యేసేపు ఎక్కడ కూర్చున్నాడు? అందరికంటే పైన కూర్చున్నాడు. ఆమేన్. అర్థమైందా? ఏ మనసు కలిగి ఉందండి? ఓర్చుకునే మనస్సు. పెద్దోడు చిన్నోళ్ళే మనం ఒక మాట అన్నారు అనుకోండి, సరేలే ఓర్చుకుంటే ఏమైంది? తప్పులేదుగా. పెద్దోళ్ళే చిన్నోళ్ళే నిన్ను అన్నారనుకుందాం, చిన్నోళ్ళే నిన్ను పెద్దదానివే పెద్దోడువో అన్నారు అనుకుందాం, పెద్దవాళ్ళగా మనం ఓర్చుకుంటే ఏమైంది? ఏం కాదు. దేవుళ్ళు మనము ఆ మంచి మనసు కలిగే దేవుని మనసు కలిగిన వారుగా అవుతాం. ఒకవేళ పెద్దోళ్ళు చిన్నోళ్ళని అన్నారే అనుకోండి, చిన్నోళ్ళు ఓపిక పడితే ఏమవుతుంది? చిన్నోళ్ళు అసలు ఓపిక పడరు. నేను గమనించాను కదా, ఇప్పుడు కాలంలో పెద్దోళ్ళు అన్న అయితే సరే పోనీలే తెలిసో తెలియక అన్నారులని కొంచెము ఆలోచించి పెద్దవాళ్ళన్న ఊరుకుంటున్నారేమో, కానీ పిల్లలు అసలు ఊరుకోవట్లేదు. వాళ్ళకంటే వయసు తక్కువగా ఉన్నటువంటి పిల్లలున్నారా, అసలు ఊరుకోవట్ల. వాళ్ళు ఒక్క మాట చదివితే వీళ్ళు ఖచ్చితంగా 24 మాటలు చదివిన తర్వాత మీ ఆత్మ సంబంధమైన జీవితమే కానీ, కుటుంబ జీవితమే కానీ, శరీర సంబంధం జీవితమే కానీ, ఇటువంటి వాళ్ళ యొక్క కుటుంబాల్లో నెమ్మది ఉండదు. లేదయ్యా మేము అన్ని జాతనో మేము బాగానే ఉన్నామన్న వాళ్ళు ఎవడని ఉంటే నా దగ్గరికి రండి, మీకు ఒక సన్మానం జాతం ఇక్కడ ఉండదు. మీరు పొరపాటు నిద్ర కూడా పట్టదు, ఇంట్లో నిద్ర ఉండదు, బయట నిద్ర ఉండదు, ఈ బతుకంతా ఇకట ఇక కుక్కలాగా ఇన్ని కుక్క తిరుగుతూ చూడండి, ఆ వీధి ఆ బజారు, ఆ ఇంటికి ఇకట తిరుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే దైవికమైనటువంటి మనస్సు లేకపోవటమే దీనికి కారణము.
కనుక ఈ ఉదయకాల సమయంలో నీకు అటువంటిది ఉంటే ఏమి ఇప్పుడు ఏం కలిగి ఉండాలంటే ఈ దైవీకమైన మనస్సుని నువ్వు కలిగి ఇంటికి వెళ్ళు. ఏ మనస్సు ఇది? ఇప్పుడు మొదట క్షమించే మనస్సు. నువ్వు క్షమించే మనసు ఉంటే నువ్వు హెచ్చించబడతావు. యోసేపు ఎంతగా అన్నలను క్షమించాడో, ఎంతగా ఓర్చుకున్నాడో, ఎంతగా సహించాడో, అతడు ఎక్కడున్నాడు? దేశములోనే ప్రథమ స్థానములో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేశములో ఉన్నతమైనటువంటి స్థానములో నేను నిన్ను ఎక్కించెదను. ఉన్నతమైనటువంటి స్థానములో మనము దేవుని చేత ఎక్కించబడాలంటే దేవుడు ప్రభువు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు? ప్రభువు కలిగిన ఈ క్షమించే మనస్సు మీరును కలిగి ఉండండి. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పాలి. ఏమర్థమైంది? ఎదుటొస్తే పలకలేకపోతున్నామే, ఏం క్షమించావు నువ్వు? సరే పలకరించకపోతే పలకరించకపోయావు, తూ అని వస్తున్నావే, అది ఇంకెట్లా? క్షమించకపోతే పోయావు, మొహం తిప్పుకుంటే తిప్పుకున్నావు, మొహం తప్పిస్తే తప్పించావు అనుకుంటే ఎదురుగొచ్చి ఇది ఎప్పుడు రోడ్ల మీద తిరుగుద్దని, ఎప్పుడు కంపలమ్మటే ఉంటుందని, ఆ కుక్క కనపడితే కుక్క మీదో, ఆ నక్క కనపడితే నక్క మీద, ఆ కోడి మీదో, దేని మీదో ఒక దాని మీద పెడుతున్నావు. నీ మనసు ఏ మనసు? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ ఆలోచన ఎటువంటి ఆలోచన? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు వల్ల పుచ్చుకోవటానికి వచ్చినటువంటి నీవు దేవుడు క్షమించడు నిన్ను. ప్రభు మిమ్మల్ని క్షమించినట్లు మీరును ఒకరినొకడు క్షమించుడి. మీరు ఈ మాటలు ఈ కార్యాలు క్షమించకపోతే దేవుడు మీ పాపాలను క్షమించడు. క్షమించకపోతే పరలోక రాజ్యము మనకి లేదు, అది గుర్తుపెట్టుకోండి. క్షమించే మనస్సు కలిగి ఉండాలి. భార్య భర్తల దగ్గర చూస్తే ఆడవాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారండి. నేను కొన్ని కొన్ని సర్వేలు చేస్తూ ఉంటాం. మాకున్నటువంటిది ఆ చిన్న దాంట్లో కొన్ని సర్వేలు చేస్తూ ఉంటాం. ఆ సర్వేల దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చూస్తూ ఉంటే ఆగవయ్యా అంటే ఆగుతాడు. ఎవరు? ఈ మగోడు. ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూడు, అబ్బే ఆగరు. ఒక్క దెబ్బకు ఆగినోడు, ఈ ఆగిన తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడిన దాకా వీళ్ళు రెచ్చగొడతానే ఉంటారు. సరైన మైండ్ కాదు, సరైన తగ్గటం నేర్చుకో. ఒకవేళ నువ్వు రైట్సే కావచ్చు, కరెక్టే కావచ్చు, ఆగమనగానే ఆగటము, ఆపు చాలు అనగానే ఆ తగ్గింపు కలిగినటువంటి మనస్సు ఆడవాళ్ళలోనే ముందు ఎక్కువ రావాలండి. ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఆడవాళ్ళ దగ్గర నుంచే సమస్యలు ప్రారంభం. మగవాళ్ళ దగ్గర రెండవది వాళ్ళు. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అని అనుకోవకండి. వాక్యములో ఉన్నదాని ప్రకారంగా నేను ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా మాట్లాడుతున్నా. మొట్టమొదటి సమస్య ఇంట్లో ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే ఆడవాళ్ళ దగ్గర నుంచే కుటుంబంలో సమస్యలు బయలుదేరలేదు. ఏమీ లేదు, తింటారు, కూర్చుంటారు, ఇక లేని అన్ని బైక్ తెప్పించుకొని అటు తీసి ఇటు తీసి సాయంకాలం వచ్చేలో ఒక మూట చేసి పెడతారు. ఈ మూటను తీర్చడానికి ఆయన పనికి వెళ్ళి సాయంకాలం వచ్చేదానికి తీయడదు. ఆ వచ్చి రాగానే చెప్తారు, ఏయా ఆ మీ అమ్మ ఎట్ట అంటుంది, వచ్చాడు కాసిన మంచిళ్ళు ఇచ్చి కాసిన మంచిళ్ళు తాగి కొద్దిగా కూర్చొని కొంచెం ఆయన అలసట తీర్చుకొని పని అంతా చేసి ఒళ్ళు అలసిపోయి వచ్చినోడికి ఒక గ్లాసు మంచిళ్ళు ఇస్తే ఎట్లా ఉంటుంది? నువ్వు రాగానే మీ అమ్మని చూడయ్యా, ఆమెను కొంచెం ఒక నోరు అదుపులో పెట్టుకోమను. వచ్చి రాగాను ఆయనకి. ఇప్పుడు వచ్చిన పని మీద వచ్చిన సికాకు ఉండేవాడు ఏం చేస్తాడు? ఎవరి మీదో ఒకరి మీద మంచివాడు అయితే మంచి సహించగలవాడు, ఇప్పుడే వచ్చింది కాసేపు చూడు అని అంటాడు. నీలాంటి మైండ్ గల్లవాడైతే నిన్ను కొడతామో లేదా వాళ్ళ అమ్మను కొడతామో జరిగింది అంతే. మరి నీలాంటి మైండ్ వాడైతే లేదు, నిదానస్తుడైతే ఇప్పుడే వచ్చింది కాసేపు ఉండి చూద్దాం తర్వాత చెబుతుకొని లాగు అని అని పక్కన కూర్చుంటాడు. ఆ గ్లాసు నీళ్ళు తాగి ఆ తర్వాత అంటాడు. ఇది మంచి మనసు కలిగి ఆ ఆలోచన పరుడయి కొంచెం కుటుంబాన్ని గురించినటువంటి ఆ ఆలోచనతో ఆలోచించేవాడు. అది నీలాంటి స్పీడ్ వాడైతే ఏం చేస్తాడు తెలుసా?
ముందు నేను అనుకునేది ఏంటంటే చెప్పిన వాళ్ళు కొడతాడు అనుకుంటున్నా. నేను అనుకుంటున్నా, దానికి కారణం కూడా చెప్తా. వచ్చి ఇప్పుడే కదా వచ్చింది, రాగానే చెప్పకపోతే ఏమని పెళ్ళుని జరిచాడు అనుకో, ఏం చేస్తా? కొంచెం ఆగొచ్చు, అంతలో తొందర ఎందుకు? వచ్చి ఇప్పుడే వచ్చింది ఇంటికి, అక్కడ పని నుంచి వచ్చాను, అక్కడ పనులు అసలే చికాకుగా ఉండి ఎండలో పగలంతా మాడి చెమటలో ఉండాను, వచ్చాను అడుగు పెట్టాను, లేదా మంచి ఇండ్లు ఇవ్వకుండా మాట చెప్పామని ముందు నిన్ను అంటాడు. న్యాయంగా అయితే ఇది న్యాయం. నేను చెప్పేది అర్థమవుతుంది, మీరు బాగా అర్థం చేసుకోండి. అందుకనే ఇప్పుడు మార్చుకోండి అలవాట్లు, ఆ స్పీడు. ఏంటి ఇంటికాడు కూర్చున్నట్టు సీరియల్ చూస్తారు కదా, ఆ అత్త మాట్లాడింది, ఈ కోడలు మాట్లాడింది, ఈ పక్కింటిది మాట్లాడింది, ఆ పక్కింటిది మాట్లాడింది, అన్నీ దాంట్లో కనపడతాయి. ట్రైనింగ్ అవుతూ ఉంటాం మనం అక్కడ, ఆ సీరియల్లో ట్రైనింగ్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. నీ జీవితమైన బాగుపడుతుంది, మోకాళ్ళ నుంచి నా భర్త పనికెళ్ళాడు, నా పిల్లలు ఎట్టున్నారే అని ఆయన బయటికి వెళ్ళినప్పుడు మోకాళ్ళ నుంచి అనుభవం నీకుందా? ఇంట్లో ఒక్కదానిగా ఉన్నావు, మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి అనుభవం చరిత్రలో నీకు ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఉందా? ఆ ఇంటికి ఇన్ని కుక్కలాగా, ఈ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి తిని లేనిపోయిన అని సాయంత్రాన్ని మూటగట్టి ఇంట్లోకి రాగానేంటి శోధన. తిండే కదా ప్రశాంతంగా తినలేరు, తింటాడా? నువ్వు రాగానే నువ్వు మీ అమ్మకు కొంచెం చెప్పాయి అనగానే నువ్వు వేసి వేడి వేడి అన్న చక్కగా అమ్మ భలేగుందమ్మా భలే చేసేవా, ఆహా ఏం రిసిగా ఉంది అని చెప్పి సంతోషించి మురుసుకొని తింటాడా? తినేవాడు కూడా తినడు. అన్నం పెట్టేటప్పుడు ఈ మాటలు చెప్పిందండి మీరు చూడండి, నేను చెప్తున్నాను. అన్నం తినేటప్పుడు వాళ్ళకి మంచిగా ఉండి మంచి మాటలు చెప్పి సంతోషం కలిగించే మాటలు చెప్తే ఒక ముద్ద తింటారు, కానీ ఈ మాటలు చెబితే వాళ్ళు తినరు, తినలేరు. ఇక అప్పుడు ఏమవుతుంది? ఇక ఈ అలవాటు అయిపోద్ది. మేము పెట్టే నీకు బాగవులే, ప్రైజ్ ది లార్డ్ కదా. నువ్వు పెట్టే మైండ్లో, నువ్వు చేసే పద్ధతిలో, నువ్వు ఇచ్చేటువంటి కార్యంలో చక్కగా చేస్తే ఎందుకు తినడం? చేసేది అన్నీ మన తప్పు, మనం ఎప్పుడు తప్పులని మనం చెప్పుకోము. నేను ఎప్పుడూ రైటే. నీ జీవితంలో నువ్వు రైట్ అని ఎప్పుడు నువ్వు అనుకుంటావో నీ జీవితంలో నువ్వు పైకి రావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికప్పుడు నేనే రైట్, నేనే కరెక్ట్, నేనే పర్ఫెక్ట్ అని నువ్వు ఎప్పుడు నువ్వు అనుకుంటావో నీ జీవితంలో పైకి రావు. అర్థమైందా? నన్ను నేను ఇంకా సరి చేసుకోవాలి, నన్ను నేను ఇంకా సరిదిద్దుకోవాలి, నేను ఇంకను సరి అవ్వాలి అనేటువంటి ఈ మనసుతో నువ్వు కలిగి ఉంటావంటే నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే మనం ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాం, తెలుసుకోవాలనుకుంటున్నాం, ఎలా ఉండాలనుకుంటున్నాం, ఏ విధంగా కుటుంబం నడిపించుకోవాలని ఈ మనసులో ఉన్నప్పుడు ఏమైందంటే నేను ఇంకా తెలుసుకోవాల్సిన ఎన్నో ఉండి, కుటుంబం అంటే ఏంది, సంసారం అంటే ఏంది, భార్య అంటే ఏంది, భర్త అంటే ఏంటి, పిల్లలంటే ఏంటి అనేటువంటి ఈ మనసుతో మనం ఉంటే నేనేది మాట, నేను తప్ప మాట్లాడిందే అని నేను నేను ఎప్పుడూ రైటు, నేను ఎప్పుడూ రైటు అనుకుంటే నీ జీవితంలో ఎప్పుడూ పైకి రాలేవు. ఆ దరిద్ర బతుకే బ్రతుకుతూ ఉంటాం. కొంతమందికి ఈ దరిద్ర బతుకే బాగుంటుంది, సంతోషంగా ఉంటాము, సమాధానంగా ఉంటాము, చేసుకొని పళ్ళెము అందరు కలిసి పిల్లలు తల్లులు అందరు కలిసి కూర్చొని తింటాము. కొంతమందికి ఇష్టం ఉండదు, వచ్చేదానికి ముందు మిక్కుతారు. అదే ఆయన వచ్చిన తర్వాత ఆయనకి పెట్టి అడుగు బడుగు చూసాడో చూడలేదో అని చెప్పేసి అడుగు మామిడి చక్కలు తీసుకొని తింటా ఉంటారు. ఇది ఒక బ్యాచ్, అందరు కాదులే, అందరు కాదులే. ప్రశ్న హల్లెలూయా కదా. కొంతమంది భర్తను గురించినటువంటి జాగ్రత్త కలిగిన వాళ్ళు ఉంటారు. ఆయనకి ఒకవేళ లేట్ అయితే ఏం చేస్తారు, వేరు హాట్ ప్యాక్లో తీసి కూర అన్నం పెట్టి ఒక పక్కన పెట్టి పిల్లలు వాళ్ళు కలిసి తింటారు. ఈ హాట్ ప్యాక్లో తీసింది 11 గంటలకు వచ్చినా 12 గంటలకు వచ్చినా ఎట్లా ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది. ఈ బుద్ధి ఎక్కడి నుంచి రావాలి, తెలుసుకోవాలి. ఇక్కడ బాగా తిని ఏంటి అడుగుంటుంది చూడు, అది ఆయన వేసి పెడతారు. ఇన్ని కప్పు ఎంతసేపు వస్తే అట్టుంటుంది అయ్యా, నువ్వు ఒక ఇల్లాలివి కదా. భర్త పనికి వెళ్ళి వస్తున్నాడు, పగలంతా కష్టపడదు, ఇంట్లో కూర్చునే కానీ ఉన్నావు. ఇంట్లో కూర్చున్న దానికి బయట నుంచి వచ్చేవాడికి ఎట్లా చూడాలి అనేటువంటి ఆలోచన ఉండదా? భర్త కష్టపడి వస్తున్నాడే, శ్రమ పడి వస్తున్నాడే, ఆయనకి మంచి తిండి మంచి ఆహారం పెడితేనే మంచి ఆరోగ్యంగా ఉంటాడు, మంచి ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా పనిచేస్తాడు, మంచిగా పనిచేస్తేనే నేను నా పిల్లలు బ్రతుకుతామే
అనే మైండ్ మనకి అర్థమవుతుందా? మిమ్మల్ని తినొద్దు అనేది కాదు చెప్పింది, నేను చెప్పింది చక్కగా ఆయన దగ్గరికి తీసి మీరు పిల్లలు తినేసి ఆయన వచ్చినప్పుడు ఫ్రెష్గా తీసి పెడితే ఎంత సంతోషపడతాడు. ఇది నేర్చుకోండి. ఆయన మళ్ళీ మళ్ళీ నేరం ఏంది, ఇప్పుడా వచ్చేది, అందరూ ఎప్పుడో వచ్చారు, నువ్వు ఎప్పుడు ఇస్తే. ఇవన్నీ చేసుకుంటే సంసారం సాగదండి. ఒకవేళ లేటుకు వస్తున్నాడు అనుకో, అన్నం పెట్టి అయ్యా అందరూ పెందలాడు వస్తున్నాడు, పిల్లోడు నిన్ను అడుగుతున్నాడు సంతకాడే, పిల్లలు నిన్ను అడుగుతున్నారు, పెందలాడు వస్తే పిల్లలు కనపడితే ఎంత బాగుంటుంది అని ఇట్ట చెప్తే ఎట్టుంటుంది? నువ్వు చెప్పే మాటే, చెప్పే విధము ఎలా ఉంటుంది? పిల్లలు నా మాట అంటలేదు, కొంచెం పెందలాడు కొంచెం కూర్చొని చదువుకుంటారు కదా, వాళ్ళు ఎదురు కూర్చుంటే కొంచెం రెండు ముక్కల అక్షరాలు వస్తాయి కదా అని ఈ విధంగా చెప్తే ఎట్టుంటుంది? ఖచ్చితంగా మారుతాడు. ఒకరోజు కాకపోయినా ఒకరోజున తప్పనిసరిగా టైం దొరికిందంటే వెంటనే ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తాడు ఈ మాటతో. అందుకనే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని అదే కట్టుకోవటం అంటే. ఆమె ఇటుక రాళ్ళతో సిమెంటుతో ఇనుముతో కట్టే ఇల్లు కాదు ఈ ఇల్లు. మన ఆత్మ సంబంధం జీవితంలో కట్టుకోవలసినటువంటి ఈ ఇల్లు. దీనినే క్షమించే మనస్సు. ఒకసారి చెప్పండి, అర్థమైతే ఒకసారి చెప్పండి. కొంచెము విని, ఈ చెవులో విని, ఈ చెవులో విడిచిపెట్టకండి. రెండు చెవులు విని, ఈ రెండు చెవులు విన్నదాన్ని కొంచెం హృదయంలో పెట్టుకొని దీని తర్వాత ఏం చేయండి, ప్రాక్టికల్గా దాన్ని అవలంబించండి. అది మీకు దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. రైట్, ఇంకొక మాట, 50వ అధ్యాయము ఆది కాండము 50:20 చూద్దాం ఫైనల్గా. ఒక మాట, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తిరిగి కానీ అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. 17 చదవం ఇప్పుడు. మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు ఏసేపుతో నీ సహోదరుడు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించుమనిరి. వారు ఏసేపుతో ఇలాగు మాట్లాడుచు ఉండగా అతడు ఏడ్చెను. ఏసేపుతో చెప్తున్నాడు, తండ్రి ఇట్లా చెప్పాడయ్యా, నీ అన్నలు చేసినటువంటి తప్పులని క్షమించు అని మీకు చెప్పమన్నాడు. ముందుగా వచ్చాడు. ఈ మాటలు వినగానే ఏసేపుకి కోపం రాలా, ఏమొచ్చిందట, ప్రేమ కలిగి ఆ ప్రేమ వాయనలో నుండి ఏడ్పు వచ్చేసింది. అందుకని ఆయన అంటున్నాడు, అందుకు ఏసేపు అనే మాట ఏంటంటే, ఇప్పుడు చదువు 20వ వచనం, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తిరి కానీ నేటి దినమ జరుగుచున్నట్లు, అంటే బహు ప్రజలకు బ్రతికించున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. వారిని ఎట్లా చేశాడంట, ఆదరించి ప్రీతిగా మాట్లాడాడు. కోపపడల, ద్వేషించబడల, వాళ్ళని పర్వాలేదు ఏం కాదు, ఇది జరిగిందంతా మన మంచికే, ఇది జరిగిందంతా మనకి మేలుకే. కనుక దేవుడు మనకి, మీరు ఒకవేళ కీడు అనుకున్నారు కానీ దేవుడు దానిని మేలు చేశారు కనుక అని, ఆ మేలు చేశాడు దేవుడు అని వాళ్ళని ఆదరించాడు. వాళ్ళని ఆదరించడం మాత్రం కాదు, వారితో ప్రేమగా మాట్లాడాడంటే. కనుకనే ఏసేపు క్షమించే మనసు కలిగిన వాడు కనుక ఎక్కడున్నాడు తెలుసా, ఎక్కడున్నాడు, ఐగుప్తు దేశంలో సింహాసనం మీద తనలందరూ ఆ పద్దకొండు పనులన్నీ 12వ పనకి ఏమైనా సాగిల పడినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నవాడే
క్షమించే మనసు. పెద్దవాళ్ళని క్షమించాడు, ఎంత మనసు చూడండి. చిన్నవాడే తన అన్నలను క్షమించాడు, ఎంత మంచి మనసు చూడండి. చిన్నవాడే తన అందరికీ, తన అన్నలందరికీ బుద్ధి వచ్చేటట్లుగా ప్రవర్తించాడు, ఎంత మంచి మనసు చూడండి. నువ్వు మాట్లాడే మాట వల్ల, నువ్వు మాట్లాడే మాట వల్ల నీ ఇంటి వాళ్ళకి ప్రేమ కలుగుతుందా, లేకపోతే పగ కలుగుతుందా, ద్వేషం కలుగుతుందా, ఒకసారి ఆలోచించు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడే మాట వలన తల్లులు, పిల్లలు, లేకపోతే అత్తలు, కోడళ్ళు, ఇంకా ఎవరైనా ఇంట్లో ఉండేటువంటి సంసారం, మీరు మాట్లాడే మాట వలన పెద్దవారు కోపపడేటట్లుగా ఉన్నదా? సహించినటువంటి మంచి మనసుతో ఏసేపులాగా మీరు ఆ సహింపు హృదయంతో మీరు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఇప్పుడు పెద్దవాళ్ళే తప్పు చేశారు, ఇప్పుడు పెద్దవాళ్ళు తప్పు చేశారు, చిన్నవాళ్ళు తప్పు చేశారా? పెద్దవాళ్ళు తప్పు చేశారు. పెద్దవాళ్ళు తప్పు చేస్తే చిన్నవాడైనటువంటి వాళ్ళని, వాళ్ళని యొక్క తప్పుల్ని తప్పులుగా ఎంచలా క్షమించే మనసుతో వారితో ప్రేమగా మాట్లాడాడు. ఈ ఉదయ కాలము నీ ఇంట్లో నువ్వు ఒకవేళ చిన్నదానివి కావచ్చు, చిన్నవాడివి కావచ్చు, నీ మాటలు పెద్దవాళ్ళు నీకు తప్పు చేసి ఉండవచ్చు, వాస్తవంగా తప్పే జరిగి ఉండవచ్చు. ఆ పెద్దవాళ్ళు చేసినటువంటి ఆ తప్పుని నీవు ఏం చేయాలి? ఇప్పుడు నేనెందుకు క్షమిస్తానయ్యా, అంతలా ఉంది, అంత వయసు ఉంది, దానికే సిగ్గు లేకపోతే నాకెటువంటిది సిగ్గు అని అంటావా? అంతేగా మనం మాట్లాడేది. వాళ్ళే నన్ను క్షమించకపోతే నేనెలా క్షమించేది అన్నావు? లేదు, నీవు హెచ్చించబడాలి, ఒక ఉన్నతమైన స్థలంలో నీవు నివసించాలి అంటే నీవు నీకంటే పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా, వాళ్ళు నీకు విరోధముగా నీకు ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా ఆ తప్పును నువ్వు ఏమై ఉండాలి? క్షమించే మనస్సు కలిగి ఉండాలి. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అర్థం కాని వాళ్ళకి హల్లెలూయా చెప్పండి. అర్థమైందా? నేర్చుకోండి. అర్థమవుతుందమ్మా? కోడళ్ళందరూ చిన్నోళ్ళు ఇప్పుడు, అంటే కోడళ్ళకి నేను యాంటీ, అత్తలకి నేను అనుకూలం అని మీరు అనుకోకండి, వాక్యము ఇక్కడ చెబుతుంది కదా. ఇప్పుడు అంతే కదా, పిల్లలైన వాళ్ళందరూ, కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కొత్తగా అంటే మరీ ఇప్పుడు కొత్త కాదు, ఒక పిల్లలు, ఇద్దరు పిల్లలున్నా పర్వాలా, చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటున్నా. మేము మాకు అయ్యి 10 సంవత్సరాలు అయిందని చెప్పాను, పర్వాలేదు 10 సంవత్సరాలు అయినా కూడా పర్వాలేదు, చేతులు ఎత్తండి. ఎంతమంది చాలా తక్కువగా ఉంటారుగా. సరే సరే అండి. ఇప్పుడు మీరు అందరూ, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదో క్లాస్ తీసుకోవడానికి రాలా, మీ ఆత్మీయ జీవితము, మీ కుటుంబ జీవితము ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనేటువంటి దాని కొరకు నేను ఈ మాట చెబుతున్నా. మీ కుటుంబ జీవితంగా ఎట్లా ఉండాలి, మీ కుటుంబ జీవితం ఎట్లా ఉండాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే మీరేమై ఉండాలి? ఇప్పుడు మీకు తెలియాలి, మీరు తెలుసుకోకపోతే ప్రయోజనం లేదు. ఏమై ఉండాలి చెప్పాలి. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ నోరు తెరిచి, నాకు వెనకబడిపోయిన పరల్లా మీరు చెప్పండి, ఏమై ఉండాలి? ఏమా? క్షమించే. ఎవరిని క్షమించాలి? మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా, తల్లే కావచ్చు, అమ్మే కావచ్చు, లేకపోతే ఆ మామే కావచ్చు, లేక అత్తే కావచ్చు. ఇప్పుడు ఏ మనసు కలిగి ఉండాలి చెప్పండి? మీరు గట్టిగా చెప్పాలి, నాకు వినపడేటట్టుగా. వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని తప్పకుండా క్షమించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా. మీరు చెప్పిన వాళ్ళందరినీ క్షమించే మనసు కలిగి ఉన్నాడు కనుకనే యేసేపుని ఏ ఆటంకాలు పని సరసాల్లో వేశారు. అక్కడ ఏమి చేసినా కూడా ఎవరు కాదు, ఆ రాజే యేసేపుని తీసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు. యేసేపే బయటకు తీసుకొచ్చాడు, బయటకు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. కారణం ఏమిటంటే, మంచి మనసు కలిగినటువంటి వాడు కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకటి, క్షమించే మనస్సు. రెండవది ఏం చెప్పాను ఇందాక, మరువబడిన వారు, లేకపోతే మర్చిన వారు అనుకుందాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 6:3, రాజు ఆ సంగతి విని
ఇందు నిమిత్తము మర్దకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడెనా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. ఇక్కడ మొదటి రెండవ వచనం కూడా ఒకసారి చదువుదాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయగా అది రాజు ఎదుట చదివి వినిపించెను. ద్వారపాలకులైన బిక్తాను తెరస్సు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వరోషును సంప ప్రయత్నించిన సంగతి మొర్దకైకి తెలిపినట్లు అందులో రాయబడెను. గట్టిగా ఒక అల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఒక విషయం, ఈ అహష్వరోషు రాజుకి ఆ రాత్రి నిద్రపట్టకపోతే మరి నిద్రపట్టకపోతే ఏం చేస్తారంటే కొంతమంది పుస్తకాలు చదువుతారు, కొంతమంది ఈ రాజులు అంటే మామూలుగా బాగా తాగి మంచి ద్రాక్ష రసం తాగి అన్నీ తాగినా కూడా ఈయనకి నిద్రపట్ల, మత్తు అయినా కూడా నిద్రపట్ల, నిద్రపట్టకపోతే ఏం చేసేవాడు రెండు ఒక పుస్తకం తెప్పించుకున్నాడు. ఆ పుస్తకం వీళ్ళు ఏం తీసుకొచ్చారు, ఆ యొక్క రాజ్యపు సమాచారపు పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు తెరవగానే ఏం పడిందంటే ఈ మాటే బయటపడింది. రాజుగారిని ఒక రోజున సంపటానికి ఇద్దరు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నించినటువంటి వారిని ఈ మొర్దకై అనేటువంటి వ్యక్తి చెప్పాడు. ఆ మొర్దకై చెప్పటం వల్ల రాజుని చంపాలనుకున్న వాళ్ళని ఉరిదీయించి వాళ్ళని చంపేశాడు అని చదువుతున్నారు. అయితే రాజుగారు గుర్తొచ్చింది, సరే కానీ ఆ మంచి పని చేసినటువంటి ఆ మొర్దకైకి ప్రభుత్వం తరపున రాజు తరపున కానీ ఏదైనా చేశారా అని చూడండి అంటే ఆయనకి ఏమీ చేయలేదండి అన్నారు. అట్లాగా అరే ఇంత రాజుని చంపటానికి రహస్యంగా వారు చేసినటువంటి ఆ ఉద్దేశాన్ని కనిపెట్టి రాజు మరణాన్ని నుంచి బయటికి చెప్పినటువంటి ఈయనని ఏమి చేయకుండా ఉన్నారే, ఎట్లా ఈయనకి ఏ మేలు చేయలేదే, ఈయనకి ఎందుకని చేయకుండా ఉన్నారు అని ఆ గ్రంథంలో చూస్తే ఏమి చేయనట్లు అవుతుంది. వెంటనే అతని దగ్గర ఉన్నటువంటి హామాను అనేటువంటి ఆయన బయట పంపి, ఎక్కడ బయట ఎవరు ఉన్నాడు అంటే హామాను ఉన్నాడా అన్నాడు. హామాను పిలవండి అంట. హామాను పిలిచి అక్కడ చెబుతాడు, అక్కడ ఏమని చెబుతాడంటే ఇక్కడ చూడండి ఆరో వచనం చదువుతాం. రాజు కనపరిచిన అపేక్షించు వానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడిగాడు. అయ్యా రాజుని కనపరిచిన అపేక్షించిన వానికి రాజు పక్షముగా ఆయనకి ఏమి చేయవలను అని ఈ హామాను అడిగితే హామాను ఏమని చెబుతున్నాడు, నన్నుగాక మరి ఎవరిని రాజు కనపరచని అపేక్షించును అని తనలో తాను అనుకుని రాజు కనపరిచిన అపేక్షించు వానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రములను, రాజు తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని ఘనపరస అపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతనిని నడిపించుచు రాజు ఘనపరసను అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయదగునని అతని ముందర సాటింపవలెను. అప్పుడు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములను గుర్రములను తీసుకొని ఆ రాజు గుమ్మమునద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దకైకి అలాగూ చేయమని నీవు చెప్పినదల ఒకటియు విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. మర్చిపోయారు మొర్దకైని, రాజు మర్చిపోయింది, రాజ్యం మర్చిపోయింది, మనుషులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. కానీ ద
దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థలములలో నేను నిన్ను ఎక్కించెదను అని చెప్పిన దేవుడు ఈ యొక్క మరిచిపోయినటువంటి మొర్దకాయిని ఎవరు మర్చిపోయారు, వారి ద్వారానే ప్రేరేపణ కలుగు చేసి వారికి ఒక ఉన్నతమైనటువంటి ఘనతతో కూడినటువంటి ఘనకార్యాన్ని, రాజవస్త్రములను, రాజ కిరీటమును, రాజా యొక్క వాహనమును ఎక్కించి ఆయన వీధులలో ఘనపరచెను అని వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. మేలు చేసినటువంటి మొర్దకాయిని రాజ్యము మర్చిపోయింది, రాజులు మర్చిపోయారు, మంత్రులు మర్చిపోయారు, కానీ దేవుడు జ్ఞాపకం చేసి ఆయన ఎక్కడ పెట్టాడు, ఉన్నతమైనటువంటి స్థలములలో పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళు మనం ఉద్దేశించబడినటువంటి వారిగా మొట్టమొదట క్షమించే మనసు కలిగి ఉండాలి. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములో ఉంచాలంటే క్షమించే మనసు ఉండాలి. దేవుడు నిన్ను ఉన్నతమైన ఘనమైనటువంటి స్థలములో ఉంచాలంటే, రెండవది మరువబడినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా, ఆయన మర్చిపోడు. ప్రైజ్ ది లార్డ్. రాజులు మర్చిపోవచ్చు, మంత్రులు మర్చిపోవచ్చు, ఆయన నిన్ను మరువడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూద్దాం ఇంకొక మాట కూడా. ఆది కాండము 40:23 40:23 ఒకసారి చదవండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను. చూసారా, యోసేపును జ్ఞాపకము చేసుకొనక మర్చిపోయాను. మర్చిపోయిన రాజుకేం పుట్టించాడంట, ఆ కింద వచ్చిన చదివితే ఉందా, 2 సంవత్సరాలు మర్చిపో చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయారు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత రాజుకి కళ వచ్చింది. కళ కన్న తర్వాత మరలా ఈ శరసాల్లో ఉన్నవాడు బయటకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము నిన్ను మర్చిపోవచ్చు, ఈ లోకములో ఉన్నవాళ్ళు నిన్ను మర్చిపోవచ్చు, నా దేవుడైన యెహోవా మాత్రము, నా దేవుడైన ప్రభువు నిన్ను ఏ కోణంలో మర్చిపోడు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, ఎంతకాలమైనా నీవు చేసినటువంటి ఏ మేలును ఆయన మర్చిపోడు. కనుక మంచిని చేసినప్పటికీ ఆ మంచి మనకి ఏ విషయంలో కూడా అది మనకి మర్చిపోదగనటువంటిది. ఆయనకు చేసినటువంటి ఏ ఉపకారమును ఆయన మర్చిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడు కాదు కదా. నువ్వు దేవునికి ఏ మేలు చేసినా, ప్రభుకి ఏ కార్యం చేసినా, నువ్వు ఇతరులకి ఏ మంచి చేసినా, ఇతరులకి ఏ ఉపకారం చేసినా, అది ఏ కోణములో మరవబడదు. దేవుడు తప్పక ఆ చేసిన మేలును బట్టి దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా, ఘనపరుస్తాడు. నిన్ను ఆయన ఉన్నతమైన స్థానములో నిలబెడతాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం, గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. మూడవ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తా. 5 నిమిషాలు మనకి, ఇంకా 5 నిమిషాలు. అపోస్తుల కార్యములు 5:7-35 చదవమ్మా. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన ఎవడ వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునుగాను నియమించి పంపెను. నిరాకరించిన మోషేని ఎవరు నిరాకరించారు, ఇశ్రాయేల్ ప్రజలు అన్నాడు. నిన్నెవడయ్యా మాకు పెట్టింది అన్నాడు, అన్నారా లేదా? ఇద్దరు, ఒకడు హెబ్రీడు ఒకడు ఐగుప్తుడు, ఇద్దరు తన్నుకుంటుంటే ఒకరోజున రే హెబ్రీడు నిన్ను కొడుతున్నావా అని చెప్పేసి ఐగుప్తుని మీదకి వెళ్ళి వాడిని కొట్టి వాడిని చంపి ఇసుకలు పూడ్చిపెట్టాడు. మరుసటి రోజున హెబ్రీలు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, ఎరా మీరిద్దరు సహోదరులు, మీరిద్దరు పోట్లాడక తగునా అని వాళ్ళిద్దరుగా చెబుతుంటే ఇద్దరు వాళ్ళు ఎబ్రీలు అవటం వలన ఏంటి, నేను ఐగుప్తుని కొట్టి చంపినట్లుగా ఈరోజు మమ్మల్ని కూడా చేయాలనుకుంటున్నావేంటి బావయ్యా అన్నట్టుగా నిరాకరించారు.
యేసు మోషే చేసిన పని ఏ పని? మంచి పని చేశాడు. మీరు అన్నదమ్ములరా, మీరు తన్నుకోకూడదు. అన్నదమ్ములు సహోదరులు, మీరు మంచిగా ఉండాలి, మీరు పోట్లాడుకోకూడదు అని చెబుతుంటే నిన్నెవడయ్యా మా మీద అధికారిగా పెట్టింది, మా మీద ఎవరు మిమ్మల్ని తీర్పుగా పెట్టింది, సరేలే మాకు తెలిసిన పో అని మోషేని ప్రజలు ఏం చేశారంట? ఆ ప్రజలే నిరాకరించాడంట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన ఎవడవని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనపడి దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునుగాను దేవుడు నియమించెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కదండి? మంచి చేసి ఒక మనం మంచి చేస్తున్నాం, తప్పకుండా ఆ మంచిని దేవుడు కీడుగా ఎంచడండి, దానికి మరలా దేవుని చేస్తాడు. ఎవరైతే నిన్నెవడవయ్యా నువ్వు మా మీద అధికారివా, మా మీద ఏమైనా ఆఫీసర్వా, మమ్మల్ని చేస్తున్నావా అని చెప్పేసి వాళ్ళు ఒక్కసారి మాట నెలకి మోషే భయపడి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలు దాక్కున్నాడు ఐగుప్తులో లేకుండా, 40 సంవత్సరాలు దాక్కున్నాడు. ఎందుకంటే ఈ మాట కనుక ఐగుప్తు రాజుకు కంటబడిందా చెవిన పడిందా, మేక మొండెం ఉండదు ఏమైపోద్దో తెలియదు, వెంటనే వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు అయిన తర్వాత, ఆ రాజు పోయిన తర్వాత దేవుడు ఒక పొదలో నుండి మోషేతో మాట్లాడాడు. మోషే, ఆయన పొదలోకి వెళ్ళి, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులను విడిసిరా అని పలికినప్పుడు ఆ పలికిన మాటలు ఏంటంటే ఏమన్నాడు, అతనికి పొదలో కనపడిన దేవదూత ద్వారా దేవుడు అన్నాడు, దేవుడు నిన్ను అధికారిగాను ఇశ్రాయేలు ప్రజలందరి మీద ఎవరైతే నిన్ను నియమించారన్నారో ఆ ప్రజలకి నీవు అధికారిగాను, ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించి కనానికి పంపించడానికి విమోచకుడుగాను నేను నిన్ను నియమించాను మోషే అని దేవుడు మోషేను అధికారిగా విమోచకునిగా ఆయన హెచ్చించబడిన వాడుగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు దేవునికి అనిక మోషేకి విరోధముగా సనిగినటువంటి వారి మీదనే మరలా అధికారిగా నియమించాడు, అధికారిగా విమోచకుడిగా నియమించాడు. దేవుడు మనములను ఉన్నతమైన స్థలములలో నేను నిన్ను ఎక్కించేదను అని చెప్పిన ఆ దేవుడు, ఆ దేవునికి మనము ఈ ఆయన మన ఉన్నతమైన స్థలములో మన ఆత్మీయంగా ఎదగాలన్న, ఉన్నతమైన స్థలములో ఆత్మీయంగా మనము స్థిరపడాలన్న, ఉన్నతమైన స్థలంలో దేవుడు మనం హెచ్చించాలంటే మొట్టమొదట మన కలిగిన ఉండవలసింది నంబర్ 1 ఏంటంటే క్షమించే మనసు. ఏముండాలండి? అందరూ కలలే చెప్పండి, చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి. ఏ మనసు కలిగి ఉండాలి? ఎవరినే? క్షమించే మనసు అని పెద్దగా చెప్పారు, చాలా సంతోషం. ఎవరిని క్షమించాలి చెప్పండి? ఎవరిని క్షమించాలి అమ్మా? వినపడతలే, అర్థం కావట్లే. ముందు మీ ఇంట్లో వాళ్ళని క్షమించండి చాలు, ప్రైసలా కదా, తర్వాత సంఘంలో ఉన్నవాళ్ళని ఒకరినొకరు క్షమించటం అంటే మంచి మనసుతో ఉండటమే. ప్రేమతో పలకరించేవనుకో లోపల ఆ ద్వేషము అసూయ ఉండదు, క్షమించితేనే ఆ మనసు కలుగుతుంది. నువ్వు క్షమించే మనసు కలిగితే నేను దేవుడు ఎక్కడ పెడతాడు తెలుసా? నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ కుటుంబం సమాధానకరంగా ఉంటుంది. మనుషులు ఒకవేళ నిన్ను మర్చిపోవచ్చు, రాజులు నిన్ను మర్చిపోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ నువ్వు చేసే పనులన్నీ మంచి అయినా కూడా నిన్ను మర్చిపోతానే ఉండొచ్చు కదా. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఏదైనా నిన్ను నిరాకరిస్తూనే ఉండవచ్చు, నువ్వు ఎంత మంచి పని చేస్తున్నా కూడా అప్పుడు అదంతా నీ కీడుకనే వాళ్ళు అంచుతూ ఉండవచ్చు. అయినా దేవుడు మాత్రము నిన్ను నిరాకరించడు అనేది జ్ఞాపకం చేసుకో. నీ భర్త నిన్ను నిరాకరించవచ్చు, నీ భార్య నిన్ను నిరాకరించవచ్చు, నీ భార్య నిన్ను మర్చిపోవచ్చు, నీ భర్త నిన్ను మర్చిపోవచ్చు, నీ కుటుంబంలో ఉన్నవాళ్ళు నిన్ను లెక్క లేకుండా నిరాకరణతో నిన్ను చూడవచ్చు, నీ కుటుంబంలో నువ్వు చేసే పనులన్నీ వాళ్ళకి ఇష్టం లేనివి కష్టముగా అనిపించవచ్చు. కానీ నువ్వు సరైనటువంటిది నువ్వు చేస్తే, నువ్వు చేసే పని ప్రతిదీ కూడా అది మంచిగా నువ్వు చేస్తే, అది మంచిగా దేవుని దృష్టిలో కనబడితే దేవుడు మరలా ఎక్కడైతే నిన్ను తీసేసేవో వారి మీదనే నిన్ను పెత్తందారిగా నిలబెడతాడు.
ఆమెన్. అక్కడే నిన్ను గణపరుస్తాడు, అక్కడే నిన్ను మరలా నిలబెడతాడు. నీ ద్వారానే మరలా కుటుంబం, నీ ద్వారానే ఆ సమస్య మరలా పరిష్కారము కాగలదు, చేయగలడు. అవును, ఈ లోకములో నువ్వు ఒకటి మంచి మనస్సు కలిగి ఉండు, అదే క్షమించే మనస్సు కలిగి ఉండు. క్షమించే మనస్సు నువ్వు కలిగి ఉండు. నిన్ను ఎవరు మర్చిపోయారని చెప్పేసి నువ్వేమనుకోవకు, నా దేవుడు నిన్ను మర్చిపోలేదు అనేటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండు. మూడవది, నిన్ను ఎవరు నిరాకరించారని ఒకవేళ నీవు నీ హృదయంలో నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో, దేవుడు మాత్రం నిన్ను నిరాకరించలేదు. ఆయన నిన్ను ఉంచవలసిన ఆ స్థానంలో తప్పక నిన్ను అధికారినిగాను విమోచనిగాను మోషేని నిలబడినట్లుగానే నిన్ను మరలా నీ ఉన్నటువంటి నీ స్థానంలో ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగినటువంటి దేవుడు, మనం నమ్మిన దేవుడు ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. మోకరించదాం. ప్రభు బల కొరకు సిద్ధపడిన వాళ్ళందరూ భయముతో భక్తితో ప్రభు బలలో సిద్ధపాటు కలిగిన వాళ్ళందరూ దైవ భయము కలిగి దైవ భక్తి కలిగి ప్రభు పాదాల దగ్గరకు మనం కూడుదాం.